గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. పైసామే పరమాత్మ అనేది నేటి తరం సూక్తి. డబ్బుకు లోకం దాసోహం. కాసుల కోసం కన్న వాళ్లనే కడతీరుస్తున్నారు, కట్టుకున్న వాళ్లని కాటికి పంపిస్తున్నారు, చిత్ర హింసలు పెట్టి చితికి నిప్పంటిస్తారు. డబ్బు కోసం ఇలా మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఘటనలు ఎన్నో జరగ్గా తాజాగా మరో ఘటన వెలుగులోకొచ్చింది. కారణం ఏదైనా కానీ భర్తలు భార్యల్ని వేధించిన ఘటనలు చూశాం, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆస్తి కోసం భర్త అన్న బంధాన్ని మరచి అతన్ని బంధించి చిత్రహింసల గురిచేసింది ఓ భార్య. తన మెడలో మూడు ముళ్ళు వేసిన చేతుల్ని, తనతో పాటు ఏడడుగులు నడిచిన కాళ్లను గొలుసులతో కట్టేసి నరకం చూపించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని అంబేద్కర్ నగర్లో జరిగిన ఈ దారుణాన్ని చూస్తే అయ్యో పాపం అనాల్సిందే. సెంటరింగ్ కాంట్రాక్టులు తీసుకుని జీవనం సాగించే పత్తి నరసింహకు ఓ భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహ తన పేరు మీద ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ల కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా భార్య భర్త నిర్ణయానికి అడ్డు చెప్పింది. ఎన్ని రోజులైనా వాళ్ల గొడవలకు అడ్డుపడలేదు. దీంతో సంవత్సరం క్రితం నరసింహ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. అయితే గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నాడు అన్న విషయాన్ని సమాచారం భార్యకు తెలిసింది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. ఏడాది పాటు కనిపించకుండా పోయిన భర్త తిరిగొస్తే సంతోషపడలేదు కదా. నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది. బలవంతంగా ఇంటి స్థలం తన పేరు మీద రాయాలని చిత్రహింసలకు గురిచేసింది. చుట్టుపక్కల వాళ్లు ఈ విషయాన్ని గమనించి వీడియో తీయగా విషయం బయటకొచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందీగా ఉన్న నరసింహను విడిపించి పోలీస్ స్టేషన్కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేష్ రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానవ జీవితంలో డబ్బే ప్రధానమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. డబ్బు లేకపోతే మనిషికి విలువే ఉండదు. కడుపున పుట్టిన వాళ్లైనా కట్టుకున్న వాళ్లైనా డబ్బు ముందు దిగదుడిపే. బంధాల కంటే కరెన్సీ నోటుకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అందుకు సాక్ష్యమే ఇటీవల జరుగుతున్న సంఘటనలు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.